ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బంగారరాజు బావ, మా పరిస్థితిని చూసి బాధపడి ఇక్కడికి తీసుకొచ్చారు. సరే కార్తీక్, నేను జైల్లో ఉంటే పాపకు అను మేడంకు నువ్వే రక్షక కవచంలా ఉంటావనుకున్నాను. కానీ పాపను దేవిశ్రీ కూతురనడం, నువ్వు వాళ్ళకి పాపనివ్వడం, ఇదంతా నువ్వే చేపించావంట కదా. దేవిశ్రీ మహిపాలే చెప్పారు. నేను చాలా కూల్గా ఉన్నాను కార్తీక్. ఇదే కూల్గా అనూని పిలిచి నీ డ్రామా మొత్తం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడే ఉన్నారు కదా మహిపాల్, దేవిశ్రీ పిలిచి అను ముందు, బాబాయ్ ముందు, పాపం మా తులసి పిన్ని ముందు అన్ని నిజాలు చెప్పిస్తాను. చెప్పించమంటావా? నాకు తెలుసు నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావని. నాకు కాస్త రిస్క్ అనిపించొచ్చు. ఫైనల్ గా నేననుకున్నది సాధించాక ఆ రిస్క్ మాయమైపోతుంది కార్తీక్. ఇప్పుడు నీలో నువ్వు పడుతున్న టెన్షన్ ఉంది చూడు, అది చాలు నాకు. నీకు పనిష్మెంట్ ఇచ్చినట్టే. నిన్నిప్పుడు ఏమీ అనను కార్తీక్, తిరిగొస్తాను చూడు. అప్పుడు నీ సంగతి తేలుస్తాను. అప్పటి వరకు నువ్వు ఈ విషయం గురించి ఎక్కడ కూడా నోరెత్తొద్దు. సుందరి, నువ్వు నిజంగా గ్రేట్. మునిగిపోయే పాడవను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చినట్లుగా ఉంది. అసలు వాళ్ళు ఎవరు ఏంటి? అంత బర్త్డే ఫంక్షన్ లో వాళ్ల పాప అని మన పాపని అంతమందిలో చెప్పినప్పుడే మనమేంటో చెప్పాల్సిందే. అలా చేయకుండా అడగ్గానే ఏదో సంతలో సరుకులా చిన్నపిల్లని ముక్కు మొహం తెలియనోడుకు అప్పచెప్తామా? పిన్ని, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు ఈ విషయాలు ఏవి కూడా మీరు మాట్లాడకూడదు. ఏంటమ్మా మాట్లాడద్దు? మీ బాబాయ్ పెద్దరికం ఎటుపోయింది? ఈ పాప మా పాప అని అంటే వాళ్ళకి పాపనిచ్చేయడమేనా? చిచ్చి, నిజమే. అను నా కూతురు అన్న సంతోషంలో నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు డిఎన్ఏ సర్టిఫికేట్ తెచ్చారు. అవును సుందరి, ఆ డిఎన్ఏ సర్టిఫికేట్ ఏంటి? అది వాళ్ళకి ఎలా వచ్చింది? వాడు ఆ సర్టిఫికేట్ తేవడానికి ఖర్చు పెట్టింది 5 లక్షలు బాబాయ్. అవును బాబాయ్, కోర్టు ఆస్తిని చేజిక్కించుకోవాలంటే కొన్ని లక్షలైనా ఖర్చు పెట్టాలి కదా. అయినా నిజం ముందు అబద్ధం నిలబడలేదు బాబాయ్.